ఇంకా మెల్ల ఇంకా క్షమించాలి ఆ వేరే మీటింగ్ లో కొంచెం ఆలస్యం అయింది ముఖ్యులు మన బత్తిని రమేష్ గారు గడిల భూమేష్ గారు లింగంపల్లి సురేందర్ గారు దేశాయి గంగాధర్ గారు అట్లానే మా సోదరి కోమలి గారు కార్పొరేటర్ గారు వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు మిగతా సంఘ సభ్యులు కార్పొరేటర్లు నాయకులు మరి మా మేయర్ అమ్మగారు అట్లానే మన అలీంబాయి గారు సిర్పరాజు గారు అందరికన్నా ముఖ్యంగా మరి ఇవాళ మీ ఆశీర్వాదం కోరుతూ మీ దగ్గరికి వచ్చినటువంటి మా గణేష్ గుప్తా అన్నగారిని అందరం కూడా ఈ ఎన్నికల సందర్భంలో ఆశీర్వదించి దీవించవలసిందిగా మిమ్మల్ని కోరడానికి ఇక్కడికి వచ్చాం నిజానికి నాయి బ్రాహ్మణ అంటేనే నాయి బ్రాహ్మణుల కులదైవమైనటువంటి సంత్ సేనా మహారాజ్ గారు స్వయంగా ఆ విఠలేశ్వరునికే శవరం చేసేదట మరి ఆ విఠలేశ్వరుడు గణేశన్న ఇంటి దేవుడు గణేశన్న విఠలేశ్వరుని ఆలయం ఎంత అద్భుతంగా కట్టించిందో మీరందరూ చూసే ఉంటారు చూడకపోతే పోయి చూసిరండి చాలా దగ్గరలే ఉన్నది చాలా పెద్ద టెంపుల్ మంచిగా అన్న కట్టించింది పండరీపూర్లో ఎట్లయితే విఠలేశ్వరుడు ఉంటాడో సేమ్ అక్కడ అయ్యగారులే తీసుకొచ్చి అక్కడ విగ్రహాలు తీసుకొచ్చి పెట్టినారు అద్భుతంగా ఆలయం ఉన్నది మరి ఒక బంధం మీకు గణేశన్నకు ఆటోమేటిక్ గానే ఉండదని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను అట్లనే నాకు తెలిసినటువంటిది మన ఏ ఇంట్లో శుభకార్యమైనా కూడా మంగళం మంగళి నాయి బ్రాహ్మణులు అని మనం పిలుచుకునే వాళ్ళు మంగళప్రదంగా మీరు ముందడి లేకపోతే ఏ కార్యక్రమం కూడా జరగదు మనందరికీ తెలుసు మన సొసైటీలో మనమందరి కల్పకం పోయేటటువంటి క్రమంలో అది శుభకార్యమైనా ఇంకోటైనా ఇంకోటైనా ఒకరికొకరం తోడుగా ఉంటూ ఒకరికొకరం ఆశీస్సులు అందించుకుంటూ పెరిగినటువంటి వ్యవస్థ మనది ఈ వ్యవస్థలో మనమందరం కూడా భాగమై కలిసిమెలిసి ఉన్నాం మరి రాను రాను ముఖ్యంగా మన అశ్విని దేవతల యొక్క వారసులైనటువంటి మన నాయి బ్రాహ్మణ సోదరులు రాను రాను మరి క్షవరం చేసుకోవడం అనేటటువంటి కులవృత్తిని పాటిస్తూ ఇవాళ సెలవులుగా అన్ని రకాలుగా ఎదుగుతూ ముందుకొచ్చాం మనందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదే పదే అసెంబ్లీలో కూడా చెప్తా ఉంటారు మా నాయి బ్రాహ్మణ సోదరులు లేకపోతే ఎంత ఇబ్బంది ఉంటుంది సమాజానికి ఈ సోదరులను మనం ఎట్లా కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలని చాలా సందర్భాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అయితే నాతో ఒక నాయి బ్రాహ్మణ సోదరుడు అన్న మాట ఏంటంటే అక్క ఏ ముఖ్యమంత్రులు కూడా అసెంబ్లీలో మా గురించి ఎప్పుడు మాట్లాడలేక మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అందుకే మేము ఆయనను ఒక పెద్దన్నగా అనుకుంటాం మా కులంలో అని చెప్పి అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది మరి పెద్దన్న అంటే బాధ్యత ఉంటుంది మీ అందరికీ తెలుసు అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు చిన్న చిన్న సెలవులు ఉన్నటువంటి మన అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి మరి 250 యూనిట్ల వరకు కరెంటును మనం సబ్సిడీ ఇచ్చి ఇవాళ తెలంగాణ మొత్తంలో 35,000 సెలూన్లకు ఈ సబ్సిడీ వర్తిస్తున్నటువంటి విషయాన్ని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను ఒక్క మన నిజామాబాద్ జిల్లాలో 2,500 పైచిలుకు సెలూన్లకు ఈ సబ్సిడీ వర్తిస్తున్నటువంటి విషయాన్ని కూడా దయచేసి మీరందరూ గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను మరి నిజంగా కూడా విషయం ఏంటంటే మనకు అవసరమైనప్పుడు ఆపదున్నప్పుడు ఇంట్లో 2 రూపాయలు అవసరమైనప్పుడు మనకు అండగా ఉండే గవర్నమెంట్ అండగా ఉండే ప్రభుత్వమే కావాలని ఎవరన్నా కోరుకుంటాం కానీ ఇదివరకు మీరు చూసిండు 60 ఏళ్ల నుండి చూసిండు కాంగ్రెస్ ఉండే టీడీపీ ఉండే వీళ్ళందరూ ఉన్నప్పుడు మరి కుల వృత్తులను గుర్తుపట్టి ఎప్పుడన్నా మిమ్మల్ని పిలిచి ఎవరైనా ఒక రూపాయి ఇచ్చిండ్రా దయచేసి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను బీసీలు అంటే చిన్న చూపు చూసింది తప్పితే ఎవరన్నా పెద్దపీట వేసి పనిచేసిందా ఒక్కసారి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను బీసీలలో కూడా అత్యంత వెనకబడేటువంటి ఎంబీసీలను మరి ఎవరైనా పట్టించుకున్నారా మీరు ఒకసారి ఆలోచించండి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి పథకం పెడితే రాష్ట్రం మొత్తం మీద 11 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం 11 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి ఇస్తే అందులో 7 లక్షలు మా బీసీ ఆడబిడ్డలకే కళ్యాణ లక్ష్మి ఇవ్వడం అన్నది నేను చాలా గర్వపడుతున్నటువంటి విషయం ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకం అవసరమున్నోళ్లకు అత్యంత అవసరమున్నోళ్లకు చేరినప్పుడు సంతృప్తి అనిపిస్తుంది నేనైనా గణేశన్న అయినా కేసీఆర్ గారి బాటలో నడిచేటటువంటి వాళ్ళం ఎట్లా అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు
హైదరాబాద్ నగరంలో అన్ని కులాలకు భవనాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి వారి మీటింగ్ పెట్టుకోవడానికి ఒక చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి అవకాశం ఇచ్చిందో అట్లనే గణేష్ అన్న పట్టుదలతోని పంతంతోని ఎక్కడెక్కడైతే చెవర్కి కొంచెం జాగా ఉన్నా కూడా అందరికీ కూడా డబ్బులు ఇస్తూ భవనాలు కట్టిస్తూ వచ్చింది ఇందాక వచ్చేటప్పుడే మాట్లాడుకున్నాం అన్న మరి అందరికీ మనమే కొత్తగా భవనాలు కట్టించడేంది अरवे एल्ल नुंची पेद्द पेद्दोळ्ळ अधिकारं चेशिरु कदा मरि नाय ग्रामंलकु मोदटिसारि मनमे इच्चामंटारु एला गौडसेवल दग्गर पोते मनमे मोदटिसारि इच्चामंटारु तर्प तर्पकु पद्मशालिलकु मनमे मोदटिसारि इच्चामंटारु मरि इट्लेट्ला अन्ना अंटे अक्क कांग्रेस वाळ्ळु इक्कड उन्नटुवंटि पेद्द पेद्द नायकुलु ओक रूपायि इच्चिरंटे अल्ला 10 पैसलु मोदलु तीसुकोवाले रूपायि मीकु इव्वालि ఆ ఇచ్చినటువంటి రూపాయి ఎవరికి సరిపోదు ఎక్కడ బిల్డింగ్లు ఎవరు కట్టలేదు ఇది వాస్తవం ఇయాల ఒకవేళ ఇదివరకు ఉన్నటువంటి పార్టీలు పనిచేసి ఉంటే మనం కొత్తగా వచ్చి చేయాల్సిన అవసరం లేకుండా ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత డబ్బులు మనకు వచ్చినాయి మరి అదే విధంగా ఒక పక్క కుల వృత్తులు కాపాడుకుంటూ ఇంకొక పక్క విద్యా వ్యవస్థ మీద బాగా మనం ఖర్చు పెడుతున్నాం ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెలందరూ ఒకసారి ఆలోచించుకోవాలి బీసీ విద్యార్థులు ఇదివరకు మన నిజామాబాద్ లో 60 పాలన చేసినటువంటి పార్టీలలో ఒకటే ఒక బీసీ హాస్టల్ ఉండే మనకు పిల్లలు చదువుకోవడానికి ఇయాల మన నిజామాబాద్ లో 17 బీసీ హాస్టల్లను పెట్టి 9000 మంది పిల్లలకు చదివిస్తున్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పిల్లలు చదువుకోవాలి బీసీ స్టడీ సర్కిల్ పెట్టినాం బీసీలకు సెపరేట్ గా డిగ్రీ కాలేజీలు పెట్టుకున్నాం అక్కడ ఓన్లీ 5th టు 10th ఉంటే అన్నిటిని కూడా జూనియర్ కాలేజీలు చేసుకొని 5th టు 12th చేసుకున్నాం ఇంగ్లీష్ మీడియం లో చదువు చెప్తా ఉన్నా కొంతమంది మాట్లాడుతారు ఓన్లీ నేను చేసుకునే పనే చేసుకోవాలంటే అవసరం లేదు పిల్లలు చదువుకుంటా అంటే ఎంత కాడికి చదువుకుంటా అంత కాడికి చదివిస్తుంది ఇవాల అమెరికా పోవాలి ఒక నాయి బ్రాహ్మణ బిడ్డ అంటే భరోసా ఉంది ఎందుకోసం పూలే విద్యానిధి అని పెట్టి మనం పంపిస్తే మన నిజామాబాద్ కేలి 88 మంది బీసీ విద్యార్థులకు ప్రభుత్వం 4 కోట్ల ఖర్చు పెట్టి అమెరికా పంపింది లండన్ పంపింది పిల్లలు ఎక్కడ చదువుకుంటే అక్కడ పంపింది అంటే చదువుకునే పిల్లలకు లిమిట్ లేదు ఎంత దూరమన్న పోవచ్చు ఎక్కడన్నా చదువుకోవచ్చు ఒక పక్క చదువు వారి భవిష్యత్తు ఇంకొక పక్క చేసుకుంటున్నటువంటి కుల వృత్తి దానికి సంబంధించి సపోర్ట్ ఇంకొక పక్క ఇంట్లో కళ్యాణమైన సపోర్ట్ పెద్దవాళ్ళు ఉంటే పెన్షన్ ఇన్ని రకాల పనులు చేసుకుంటూ పోతా ఉన్నాం ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఇక ఎలక్షన్లు రాగానే మీకు తెలుసు అందరూ వస్తారు మస్తు మాటలు చెప్తారు ఆగమాగం చేస్తారు ఓట్లు పుంజే ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని ఒకటే నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి ఒక ఆయన ఉన్నాడు ఆయన ఈ 5 రోజుల నుంచి కొత్తగా మొదలుపెట్టింది ఏంటి బీసీలను అంటే ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టాలన్నట పెట్టి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి బీసీలకు జనగణన చేయాలి అని ఇలా కొత్తగా చెప్తారు मन కేసీఆర్ సార్ 2014 లో ముఖ్యమంత్రి గాంగనే బీసీలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో మొట్టమొదటి తీర్మానం చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు అంతే కాకుండా బీసీలకు సెపరేట్ కమిషన్ ఉండాలి ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకు ఉన్నదో బీసీలకు సెపరేట్ కమిషన్ ఉండాలని డిమాండ్ చేసిన తొలి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ దాని స్పందించి కేంద్ర ప్రభుత్వం 2016-17 లో బీసీ కమిషన్ పెట్టింది ఆ తర్వాత మనం ఒకటి అడిగినాం మరి దేశంలో ఇంతమంది బీసీలు ఉన్నారు కనీసం బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఉండాలి కదా బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ కేంద్రంలో ఉండాలి కదా ఎందుకంటే రాష్ట్రంలో ఉంటాడు ఆర్కేలు ఏం డబ్బులు వస్తాయో తెలియదు వచ్చే డబ్బులు ఎవరు ఖర్చు పెడతారో తెలియదు మరి బీసీ వెల్ఫేర్ మంత్రి ఉండాలంటే ఇంతవరకు కాంగ్రెస్ మాట్లాడలే బీజేపీ మాట్లాడలే ఇక నిన్న మొన్న కొత్తగా రాహుల్ గాంధీ గారు 60 ఏళ్ళు అధికారం చేసినప్పుడు చేయడట ఇప్పుడేమో బీసీలకు ఏదో చేస్తా అని మాట్లాడుతూ ఉన్నారు మీరందరూ కూడా ఈ విషయాల్ని దయచేసి గమనించాలి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదట తెలంగాణ రాంగనే మీ అందరికీ ఆదుకుండొచ్చు అందరి ఇళ్లలో ఉండండి ఇయాల జనాభా లెక్కవేయడానికి వస్తారని చెప్పినాం చెప్పి ఒకటే రోజులో సమగ్ర కుటుంబ సర్వే చేసుకున్నాం మనం తెలంగాణ మొత్తం మీద చేసుకున్నాం కాబట్టి ఇయాల 35,000 సలూన్లు మన నాయి బ్రాహ్మణుల సోదరులకు డైరెక్ట్ గా సబ్సిడీ ఇవ్వగలుగుతా ఉన్నాం ఇయాల సర్వే చేసినాం కాబట్టి నిజామాబాద్ లో ఒక్క బీసీ హాస్టల్ ఉంటే సరిపోదు 15 ఉండాలని ఇలా 15 బీసీ హాస్టల్ పెట్టుకున్నాం మనం ఆనాడు సర్వే చేసినాం కాబట్టి ఇలా మైనారిటీలకు ఇస్తున్నాం ఎస్సీలకు ఇస్తున్నాం ఎస్టీలకు ఇస్తున్నాం అందుకే మనమేం అడుగుతున్నాం అంటే దేశంలో కూడా బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టాలి దేశంలో ఉన్న బీసీలందరూ కూడా న్యాయం జరగాలి మహిళా బిల్లు మొన్న పాస్ అయింది
దాంట్లో కూడా బీసీ మహిళలకు 33% వాళ్ళ కోటా వాళ్ళకు రిజర్వేషన్ ఉండాలి ఇవన్నీ మనం మొదట్ నుంచి అడుగుతున్నాం 10 ఏళ్ల నుంచి అడుగుతున్నాం కాంగ్రెస్ అన్నాడు అధికారంలో ఉండి చేయలేదు కానీ ఇప్పుడు చేస్తా అని మాట్లాడు ఎందుకు ఈ మాటలు మీకు చెప్తా ఉన్నామంటే ఎన్నికలు రాగానే ఆగమనం చేస్తారు కానీ 10 ఏళ్ల నుంచి మీరు మాత్రం దోస్తాన చేసిరు రెండు సార్ల గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించి ఆ పీఠం మీద కూర్చోబెట్టిరు గణేశన్ రెండు సార్లు ఆశీర్వదించి దీవించి ఎమ్మెల్యేగా చేసిరు మీరు దోస్తాన చేసిరు ఈ 10 ఏళ్లల మా శక్తి మీద మీకు పని చేసుకుంటపోయినాం అన్ని రకాలుగా పని చేసుకుంటపోయినాం మీరు చూసిండు మమ్మల్ని కాబట్టి గణేశన్ లాంటి మంచి వ్యక్తిని మంచి గుణవంతుడైన వ్యక్తిని విద్యావంతుడైనటువంటి వ్యక్తిని మళ్ళొకసారి ఆశీర్వదించి దీవించి కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీరు గణేశన్ కేసే ప్రతి ఓటు డైరెక్ట్ గా కేసీఆర్ కేసే ఓటు అన్న విషయం దయచేసి గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆకలైతున్నా కూడా మాడబిడ్డలు ఓపికగా కూర్చున్నారు చిన్న పిల్లలు కూర్చున్నారు మళ్ళొకసారి మీ అందరికీ ధన్యవాదాలు మా అన్నలు తినకుండా నడుస్తది కానీ అక్క చెల్లెలకు ఆకలైనందుకు క్షమించాలని కోరుతూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం